శ్రీ గురుభ్యో నమః. బ్రహ్మశ్రీ వేదమూర్తులైన తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు వారి తండ్రి గారు శ్రీరామ కథామృత కావ్య శేష పూరణం చేశారు. అందులో 6000 పద్యాలు. రాముడు రావణ సంహారం చేసి సీతతో కూడి అయోధ్య చేరి పటాభిషిక్తుడై సుఖంగా ఉన్నటువంటి రోజుల్లో యువరాజ్య పట్టాభిషేకానికి తగిన వాడని భరతుడిని ఆహ్వానించాడు. భరతుడు భక్తి భరతుడు, ఆయనకి ఈ రాజ్య పరిపాలన ఆసక్తి లేదు. అందువల్ల ఏ విధంగా చూసినా నాకు అది అక్కర్లేదన్నాడు. వాల్మీకి చెప్పడం కూడా భక్తి భరతుడు భరతుడు అని చెప్పాడు. అందువల్ల ఆ భక్తి భావాన్ని వర్ణిస్తూ సాక్షాత్ భారత రాజ్య పరిపాలన చేయడానికి అవకాశం వచ్చినప్పుడు వాళ్ళ అమ్మ మరి దశరథుడిని వరాలు కోరి రామ వనవాసం భరతుని పట్టాభిషేకం ఫలములుగా ఆవిడ పొంది సామ్రాజ్య పరిపాలనకు తగిన సన్నివేశాన్ని ఆవిడ కల్పించినప్పటికీ భరతుడు దాన్ని కాదని రాముణ్ణి తిరిగి వచ్చి అయోధ్యలో పట్టాభిషిక్తుల వైపు రాజ్య పరిపాలన చేయమని కోరాడు. రాముడు అది అంగీకరించక పితృసత్యవాక్య పరిపాలనకై నేను వనవాసం చేయాలి, నువ్వు రాజ్య పరిపాలన చేయాలి, ఈ రెండు కూడా జరిగి తీరాల్సిందే అని చెప్పి ఆదేశించాడు. అప్పుడు రామ పాదుకులను తీసుకొచ్చి భరతుడు నందిగ్రామంలో అవి సింహాసనంలో అభిషిక్తం చేసి అక్కడి నుంచే రాజ్య పరిపాలన సాగించాడు. అయోధ్యకు కూడా వెళ్ళల. అటువంటి భరతుడు రాముణ్ణి సాక్షాత్తు విష్ణువుగానే భావించాడు. భరతుడి పట్టమే కానీ రామునిదే రాజ్యం. అందువల్ల భరతుని పట్టము రాముని రాజ్యము అని లోకంలో ఒక సామెత వచ్చింది. భరతుడే రాజు, ఎందుకు తల్లి ఆ విధమైనటువంటి అవకాశాన్ని ఆవిడ సంపాదించి పెట్టింది. కానీ రాజ్యం చేసింది రాముడే. మొదటి 14 సంవత్సరాలు రామ పాదుకలే సింహాసనంపై ఉండి పరిపాలన చేశాయి. ప్రపంచంలో ఎక్కడా ఇటువంటి సన్నివేశం లేదు. నాకు కావాలి నాకు కావాలనేవాళ్ళే కానీ కాదు, నువ్వు తీసుకో నువ్వు తీసుకో అనేవాళ్ళు ఎవరు లేరు. అక్కడి నుంచి రాముడు అరణ్యంలో ఏ మునివేషాన్ని అయితే ధరించి ఏ నియమనిష్టలతో అతను ఉన్నాడో ఆ విధంగానే భరతుడు కూడా నందిగ్రామంలో నారచీరలు కట్టుకుని నియమనిష్టలతో అతడు రాజ్య పరిపాలన ఆ పాదుకులకు నివేదిస్తూ ఆయన నిర్వహించాడు. ఆ విధంగా మరి సాగినటువంటి రామరాజ్యం ఈనాడు సాక్షాత్తు రామ పట్టాభిషేకంతో అది రాజ్య పరిపాలన రామరాజ్య పరిపాలనగా మారింది. యువరాజ్య పట్టాభిషేకానికి ముందుగా లక్ష్మణుడు అడిగాడు. ఆయన కేవలం నేను నీ సేవ చేయటానికే పుట్టాను, నాకు అక్కర్లేదు అన్నాడు. భరతుణ్ణి అడిగినప్పుడు అది ఆ భావాన్ని భక్తి భావాన్ని ప్రదర్శిస్తూ భరతుడు అన్నగారితో చెప్తున్నాడు, నీ పరిపాలనలో లోకమంతా కూడాను సుభిక్షంగా ఉంది, అన్ని లోకములు కూడా నీ యొక్క కీర్తిని గానం చేస్తున్నాయి, స్త్రీలు పురుషులు అందరూ కూడా సుఖంగా ఉన్నారు, ఇక్కడ మృత్యు అనేది కనపట్టలేదు, రోగము రొప్పు లేదు, అసలు రాముడు రాజ్యానికి వచ్చాడు అనేటువంటి సంతోషమే వాళ్ళకి బలాన్ని. సంతసము సగము సత్తువ, సంతోషం సగం బలం అని ఆ విధంగా రాముడు తమకు రాజయ్యాడు అనేటువంటి ఆనందంలో అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. దానికి తోడు పట్టాభిషేక సంభ్రమం కూడా వాళ్ళందరినీ ఆనంద సందోహంగా గడుపుతోంది. నెలకు 3 వానలు కురుస్తున్నాయి. మంగళకరములైనటువంటి మందమారుతములు వీస్తున్నాయి, సుఖస్పర్శన కలిగిస్తున్నాయి అని పౌర జానపదులంతా కూడా ఈ విధంగా సంభావిస్తున్నారు. భాగ్యమగాదే రామ నరపాలకు పాలకుగా గజింది దౌర్భాగ్యము వరద్రోలు దశభాసిటులున్నదే ఎన్నడేని సౌభాగ్యము భూసతీమణికి. ఇంతకు ముందు ఎన్నడూ కూడా ఇటువంటి ఆనందాన్ని సౌభాగ్యాన్ని పొందింది కాదు భూమి.
అభంగురమయ్యడుగాక వింకతద్యోగ్యత అలా యోగ్యతలు అస్మదీయ సుకృతోజ్వల సంపదలను ప్రవర్తిలన్. ప్రజలంతా కూడా రాముడు కలకాలం రాజ్య పరిపాలన చేయాలని, ఈ సుఖస్థితి క్రమంగా వృద్ధి పొందాలని అందరూ కూడా కోరుకుంటున్నారు. ఇది తమ భాగ్యంగా భావిస్తున్నారు. లోకంలో కారణమే కాలమే కారణం అని చెప్తారు. రాజా కాలస్య కారణం అని, రాజు ఆ కాలానికి కారణం. ఆయన పరిపాలన చేస్తూ ఉండగా ప్రజలు సంతోషంగా ఉండటం అనేటువంటిది అందరూ అంగీకరించే విషయం. రాముడు రాజుగా ఉండి ప్రజల యొక్క పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఎప్పుడు నీ దృశ్యుండైన ఈ నరబాలుడే పాలకుండుగా చొప్పడనైన జాగములు జోగములు జపములు తపంబులు దెప్పున సల్పుడా ఎనుచు తీర్పులు చేయుచున్న వారలు ఈ ఒప్పులు నీదు సన్నిధిని ఒప్పుల గుప్ప వచింపనోమితి. ప్రజలంతా కూడా రామరాజ్యం కలకాలం ఉండాలని, సుభిక్షంగా వర్ధిల్లాలని, నీ గురించి యజ్ఞాలు యాగాలు జపాలు తపాలు అన్నీ చేస్తే దేవాలయాల్లో పూజలు చేయించి భగవంతుడికి మొక్కుకుంటున్నారట అని ఆ దేశంలో ఉండేటువంటి ప్రజల యొక్క స్వభావాన్ని వర్ణించి చెప్తూ, అగ్రజమాతృనేయనునయంబున నిన్గనుడప్పుడిట్లు నీ జాగ్రత్తలోక వైభవం చాటడు మాటలటుండ దేవా దివ్యగ్రహ తారకాధిప హిమభాను కుశానులాత్మతేజోగ్రహయాళు తను కనుల చూపుల మేరల కందుచుండగన్. ఆ అన్నగారికి నమస్కరించి భరతుడు అంటున్న మాటలు, నువ్వు అగ్రజుడవు అని సంబంధంతో మాట్లాడటం కదా, నీ యొక్క అలౌకికమైనటువంటి శక్తియుక్తులు అట్లాగే లోకంలో జరుగుతున్నటువంటి సుఖశాంతులు ఇవన్నీ కూడా నీ యొక్క దివ్యత్వాన్ని ప్రకటిస్తున్నాయి. సాధకులైన వారికి దక్షిణనేత్రమందెసగు తత్పురుషుండవు నీవు, కుడికంట్లో నీవు ఉంటావు. అదక్షిణం బక్షిణి చెందియున్నది మమాత్మభవ సతి సీత, ఎడమకంట్లో సీతాదేవి కొలువునుడు. మిమ్ము నేకక్షితి మేళవించి కనగానగు యోగికి, ఈ రెండు కళ్ళు భ్రుకుటిలో చేర్చి భ్రుకుటి మధ్యంలో ఆ రెండు కళ్ళు కలిసే చోట నాసాగ్రంలో దృష్టి నిలిపి ఎవరైతే చూడగలుగుతారో అటువంటి యోగికి అందే డెందమప్పుడే క్షయమంద బుద్ధి కలయే తను కొల్వగరవు రధీశ్వరా. ఈ కుడికంటిని ఈ ఎడమకంటిని ఆ రెండు చూపులు నాసాగ్ర మధ్యలో ఉండేటువంటి ఆ భ్రుకుటి మధ్యంలో నిలిపి చూడగలిగితే మనస్సు లయమై బుద్ధి జ్ఞానం, అది ఇంద్రియాతీతమైనటువంటి ఆ జ్ఞానం అనేటువంటిది లభిస్తుంది. దాన్నే బుద్ధి కళ అంటారు. అది వాళ్ళకి లభిస్తుంది. అటువంటి యోగదాయకుడవు నువ్వు అని భరతుడు రాముని ప్రశంసిస్తున్నాడు. అట్టి నీ గుట్టి ఎరుంగక ఎవరి ఎరుంగక ఎవరి తరంబు అది అట్లుంచుము లోకద్వందమునందు పాడదరుగాగయే లోకైకనాథుండు శ్రీవైకుంఠుండె విరించి ప్రార్థనకుగా భారం బడం పంగ నాకవు కప్పాలన వెంచుచున్ దశరథక్ష్మాధీసు పుణ్యంబునన్ కాకుత్సన్వయమౌళినా పొడమినన్ గాధల్ ప్రగాఢంబుగన్. భూలోకంలో స్వర్గలోకంలో కూడా శతకోటి ప్రవిస్తరమైనటువంటి ఆ ఈ మొత్తం రామగాథ లోకమంతా కూడా విస్తరించింది. ఇందులో దేవతల ప్రార్థనను అనుసరించి ఆ విష్ణువే భూమిలో దశరథ ధనయుడై పుట్టాడు అని చెప్పుకుంటున్నారు. వాళ్ళు చెప్పేది నిజమే అనిపిస్తోంది. సురలు మునుల్ వచించునది చూడగ చూడగ అస్మదాది దృష్టి రమకు నట్లతో చెడు కడింది పరాక్రమముల సిల్లు మేను. గొప్ప పరాక్రమం ధనుర్ధారి అయినటువంటి ఉన్నది. రామ శస్త్రభృతాం వరహ అని కోదండపాణి అయినటువంటి రాముని యొక్క పరాక్రమం. రవికి కూర్చు తేజము సూర్యతేజం మనోమతి జాతికి నందబోని భావరసము అసామ్యమై వెలయు
వర్తనమిన్నీయునుంటి గబ్బునే. వాంగ్ మనసాతీతమైనటువంటి నీ బుద్ధిశక్తి ఇవన్నీ కూడా సామాన్యులెవరికి లభించేటువంటి విషయం కాదు. ఇన్ని నీలో ఏకీకృతమై ఉన్నాయి. అందువల్ల నువ్వు సాక్షాత్తు భగవంతుడవై అట్లగుట అబ్రహ్మణ్యము వెట్టకుండా మునివేద్య అద్భుతానేక కోటి బ్రహ్మాండములొక్కకేల ఒక సూటిన్ గనగానైనా నీకు అబ్రహ్మే మనుజయిగలోక వహన వ్యాపార భారం వనం సుబ్రహ్మణ్య వహింపు మాదృశము మాదృశము ముక్షేమ ముముక్షు క్షేమకృద్భారము. ఈ లోకాలన్నింటినీ కూడా పాలించగలిగిన సామర్థ్యం ఉన్నవాడే నువ్వు. బాబోటి ముముక్షు స్వభావం కలిగినటువంటి వాళ్ళకి నీ యొక్క రక్షణ కావాలి. ఈ సామాన్యమైనటువంటి మానవ లోకాన్ని పరిపాలించడం నీకు ఒక శ్రమతో కూడిన పనేం కాదు. ఆనాడు లక్ష్మణుడు వనవాసానికి నీ వెంట వచ్చి ఎంతో సంయమనంతో నిన్ను సేవించి ఆ భావా భక్తి భావాన్ని ప్రకటించుకున్నాడు ఆయన. మరి మేమెప్పుడు మిమ్మల్ని సేవించి మీ యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతాం? నిన్ను కేవలమట్టి కారణ విధాంతి గొల్వగా లక్ష్మణుండు అన్నా ఎంతటి పుణ్యములు సలిపే రాజ్యం బంధునిట్లున్న నీ సన్నల్వరకమున్నే సిద్ధమవుదాపస్తోమము అస్మద్విధాపన్నార్థిక్రియమాణ దాస్యములకే పట్లం వకాశం విడు. మరి మా వంటి వారికి సేవ చేయడానికి ఎప్పుడు అవకాశం కలుగుతుంది? కనులన్ మొరక్కెద కనులతో నమస్కారం చేస్తట. కనులన్ మొరక్కెద దీవెనల్ మనముతో కాని విశ్వేశ నా మనమర్పించద స్వీయ బుద్ధి నవలంబంబౌనటుల్సేయుము. ఆ బుద్ధి నీయందే లగ్నమయ్యేలాగా నువ్వు నన్ను అనుగ్రహించు. చిద్ఘన సంవిత్తు నమర్తు ఉన్ముఖముగాగా నీకు నేకాత్మత సునిబోధ ప్రమదార్ణవ ప్రకృతి సంశుద్ధాత్మతను నిల్వవే. నీ ఎందు భక్తితో సర్వస్వాన్ని అర్పణ చేస్తాను, నువ్వు నన్ను అనుగ్రహించవలసింది. ఇదియునం కాక అను నా ఈ శరీరము ఈ శక్తి ఇవన్నీ కూడా నీకు నేను సమర్పణ చేస్తున్నాము. అందువల్ల దీన్ని ఏ విధంగా అవసరమైతే అలా వినియోగించవలసింది. పరమాప్తుడవు ఇంద్రియములు శరీరము మనువులును నీ వశంబొనరింతు తరమిరిగి వాడుకొను ఇందిరారమణ నేనని గలదే వేరిందు. నీకంటే నేను వేరుగా ఏం లేను. అందువల్ల నీ యొక్క కార్యక్రమాల్లో నన్ను నా శక్తిని అనుసరించి నువ్వు వినియోగించి నీ సేవాభాగ్యాన్ని నాకు ప్రసాదించవలసింది అని మూర్తి భవించినటువంటి భక్తిభావం వలె భరతుడు రామచంద్రునికి పాదారవిందాలకు నమస్కారం చేశాడు. మధురములైన తద్భరతు మాటల ధోరణి తేనె సోనయము మధురిపు వీణుదోయిబడి మానస సీమ కుమారి హర్ష రూపధృతి నిరంతరం బగుచు పర్వి అటందగినంత చోటులేమి ధరకుమారి వెల్వడియే మేనున సేదము పేరనంతటం. ఆ భరతుని యొక్క భక్తిభావానికి పరవశించినటువంటి రాముడు ఆయన తన అనుగ్రహాన్ని ప్రసాదిస్తున్నాడు. ఆ విధంగా మరి చరణములందునున్న అనుజన్ముని సన్ముని వర్ణనీయం సుస్థిరత భక్తిభావము భక్తిభావుకరు దీర్ఘత కుందక గొంతు కౌగిలించి రుచికి గూర్చి ఇమ్మైవ చించ మహీతనయాప్రియుండు అద్దిరయని విన్నవారలను తృప్తిమునుంగనంగజీవిన్. అక్కడ ఆ సభలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా చూసి ఆశ్చర్యపోయేలాగా ఆనందపడేలాగా రాముడు భరతుణ్ణి చేరదీసి ఇలా అంటున్నాడు. అమ్ముగురురా ఎన్ని తలపులున్నవిరా నీకింతలనగ నేర్చితి ఏమనంగలాడ. నీ మనస్సులో ఎన్ని భావాలున్నాయి, నువ్వు ఎంత చక్కగా ప్రకటించగలిగావు. భక్తి నన్నే లక్షించితివి దైవయోగ మమర మెచ్చులో మెచ్చులదవెనవురా. నువ్వు నన్నే దైవంగా భావించి
నువ్వు ఈ విధమైనటువంటి భక్తిని ప్రకటిస్తున్నావు, చాలా సంతోషంగా ఉంది. అయితే నీకు ముందుగదో చిండుటయ్యగాని వేర నాయందులే ఏకం ఏకం వైన గుణంబయేని. నీకంటే ముందుగా పుట్టాననేటువంటి మాటే కానీ నీకంటే నేనేమి ప్రత్యేకం కాదు. అంటే జీవుడు కంటే ఈశ్వరుడు ముందు పుడతాడు. అందువల్ల నీకు ముందుగా దోచిండుటయ్యే కానీ వేర నా ఎందులేదేకం బయిన గుణంబయేని నన్ను ఎంతే పెద్ద సేయంగరవు పోకల్పోయదవు ఎన్న చిట్టలు గుణాంభోరాసి నీ యోగ్యతలు శ్రీకిన్ బట్టవు జన్మమత్తి దివి వాసింజందనై తన్నిటన్. యోగ్యమైనటువంటి జన్మ సంస్కారాన్ని కలిసికి ఉన్నావు, అందువల్ల నువ్వు అభివృద్ధిలోకి వస్తావు అని ఆశీర్వదించాడు, అనుగ్రహించాడు. సొరిదిన్ నేను నీవు తద్దశరథక్షోణి సుసంతానమై ధరలో మానవులెల్లరుండము సందర్భంబుతో పుట్టమే రసాపుత్రికిగాక రావణుని మంత్రింపం సురఋషివ్రజం బరరే విష్ణుడి తండటంచతడు గంటయ్యుంటనన్విత్సుజున్. తండ్రి మాట నిలబెట్టడం కోసం అడవులకు వెళ్ళారు. అక్కడ రావణుడు సీతను అపహరించడంతో ఆ సీతాదేవిని తీసుకొచ్చుకోవటం కోసం రావణ సంహారం చేశాం. అయితే రావణుడు లోకకంటకుడై మరి దేవతలను మునులను ఋషులను ధర్మానికి భంగం కలిగిస్తుంటే మరి వాళ్ళు ఆ రావణ సంహారంతో సంతోషించి నన్ను విష్ణువే అని పొగిడారు. కానీ నీలాగానే నేను కూడా దశరథ తనయుణ్ణే కదా, అంటే భక్తుడిని భగవంతుడు పరీక్షించే స్థితి అన్నమాట. నా విష్ణు పృథ్వీపతి అను న్యాయమును ఆధారం చేసుకుని నిజానందమును వెల్లడించే అంత మాత్రమున ఈ దృంగ్మాతృండనకు నన్ను ఇంత సేయనీలా. ఇదో నీలాగానే మరి దశరథ తనయుడుగా నేను ఉంటున్నాను కదా, ఇంత మాత్రానికి నేను నన్ను నువ్వు పెద్దవాడు అని భగవంతుడని వర్ణించవలసింది ఏముంది ఇది కాదననేటికి. సరే ఇప్పుడు నీకు ఒక ఆలోచన ఉన్నది, నీ ఆలోచన నేను కాదనని ఎందుకు? అయితే భావన ఇచ్చు సత్ఫలము, భావన సత్ఫలితాన్ని ఇస్తుంది. ఇప్పుడు మనం ఒక చెట్టును పుట్టను దైవంగా భావించి కొలుచుకుంటాం, ఆ ఫలితం మనకి తప్పకుండా ఉంటుంది. అందువల్ల భావన ఇచ్చు సత్ఫలకు ఎక్కడ స్నానం చేస్తున్నా అది గంగా అఖండ గంగా స్నాన మహంగరిషి అని సంకల్పం చెప్పుకుని అక్కడ స్నానం చేస్తాం, ఆ ఫలితం మనకి వస్తుంది. భావన ఇచ్చు సత్ఫలము ఆర్థితం ప్రార్థితమంచు వచించు శాస్త్రపుంద్రోబలులేవి. భావన సత్ఫలితాన్ని ఇస్తాయి అనేటువంటి శాస్త్రవాక్యాలు ఉన్నాయి కదా. బొమ్మలు అరు శిలలన్యులు దేవభావనోద్భావితుల ఊట పెద్దల పథం గుణగనకవచ్చుచుండే. చెట్లని మరి రాళ్ళని దేవభావనతో మనం పూజించడం పెద్దలు ఆచరిస్తున్నప్పుడు దేవ పంచాయతనం మొదలైనటువంటి అట్లీవును నన్ను నన్న హరియే ఎనిగొల్చుట మెలగూర్చడం. ఆ మా అన్నగారు సాక్షాత్తు విష్ణువు అని నువ్వు అనుకోవటంలో తప్పులేదు, అది మేలే అనుచుండ తదనుజన్ముళ్ళు వెండి. ఆ తమ్ముడు నన్ను త్రిప్పలు పెట్టనే జనబంద్యా నీవే విష్ణుండవంచన్నంగా కాదలు వారు వరంగలరే రాయాంశంబులన్ కొన్న ఆ వెన్నుండీవును భాగభాగి కలనాభిత్వసం కలనాభిన్నత్వ సంయుక్తి సర్వౌన్నత్యమున కాకరంబనగరాదా మాటలింకేటికి అని నన్ను ఎందుకయ్యా పరీక్షిస్తావు, ఎందుకు తిప్పలు పెడతావు, నువ్వే విష్ణుడివి అని అంటే ఇక్కడ కాదనే వాళ్ళు ఎవరున్నారు? ఆ సాక్షాత్తు మరి రాజే విష్ణువు అన్నప్పుడు విష్ణువే రాజయ్యాడు అనేటువంటి విషయం ఇక్కడ నిరూపితమైపోయింది. సాక్షాత్ విష్ణుడవీవు నిన్నుగని కౌసల్యా మహాదేవి ఆ మా యక్షులు సల్లగ నింపునందని మాయా మానుషాకార. నిన్నుగన్న తల్లి కడుపు చల్లగా నువ్వే సాక్షాత్ విష్ణుడవై మాయా మానుషాకారంతో మాకు ఆదర్శమైనటువంటి చరిత్రను అందించావు. నీ అక్షోభ్యత్వరమల్ మమున్ సతమఖండానంద సందోహినుల్ మోక్షశ్రీకి సమర్ సమర్హులన్ సలుపుము నెమ్ముల్ సూపెడుంగాకి. మాకు
మోక్ష మార్గాన్ని దర్శింపజేస్తూ మా క్షేమాలని యోగాన్ని కలగజేసినటువంటి వాడు కావాల్సింది. నాకౌక స్తుతి సంస్తుతి నీ కథలను ప్రతితులుండని దేవతలు కానీ ఋషులు కానీ మునులు కానీ వాళ్ళు వాళ్ళ అనుభవాలు ప్రకటిస్తూ వాళ్ళు చేసినటువంటి స్తోత్రాలు అటు ఉండగా, నా మనమే ఏకముగా చాటి చెప్పెడును కమలాక్ష నిను పురుషోత్తముడనుచును. నువ్వు పురుషుల్లో గొప్పవాడు, పురుషోత్తముడు అంటే విష్ణువు, కమలాక్షుడు, సాక్షాత్తు విష్ణుడే. కమలాక్షుడు అనే మా పదం విష్ణువుకి రూఢి అనమాట. అట్లాగే పురుషోత్తముడు, పురుషులు ఎంతమంది ఉన్నా పురుషోత్తముడు విష్ణువు. కావున దేవా అనుగ్రహింపు సర్వకాల సర్వదేశ సర్వోపాధ్యనవశ్చిన్న స్వయం ప్రభాభాసమానుండవగు నీ సాన్నిధ్యమున నా సమ్మోహం వడంగడు ఇదియే ప్రార్థ్యంబవు వరంబరుటయు. నీ దగ్గర మోహన్ పోగొట్టుకుని నిన్నే సాక్షాత్ భగవంతుడిగా నమ్మి నిన్ను సేవించే భాగ్యాన్ని నాకు ప్రసాదించవలసింది అని, అదే నాకు వరమని కోరాడు. ఆ రామవిభుండనుజు నపారముదంబున దృఢాంక పాళీగదు భక్త్యారూఢుంగొని మురిసెను వారింగను వారు అలరిది వారల కన్నన్. సభలో జరుగుతున్న ఈ సన్నివేశాన్ని చూసి మరి ఆ అన్నదమ్ములను ఆనందించడమే కాకుండా ఆ చూసిన వాళ్ళకు కూడా ఆనందం కలిగింది. ఈ విధంగా మరి ఆ అన్నదమ్ముల యొక్క అనుబంధం అది శాశ్వతమై లోకానికి ఆదర్శమైంది. మరి చిత్రకూటంలో భరతుడు వచ్చి రాముణ్ణి ప్రార్థించడానికి వచ్చినప్పుడు కూడా మీకెవరికీ కాని సుఖం నాకు అక్కర్లేదు అండి, ఒకవేళ మీకు కాని సుఖం నాకంటూ ఉంటే దాన్ని నేను విడిచిపెడుతున్నాను, అగ్నిహోత్రుడు దాన్ని భస్మం చేయుగాక అని ప్రతిజ్ఞ చేసిన వాడు రాముడు. అంటే సోదర స్నేహం ఉన్నది. లక్ష్మణుడు భరతుడు సపరివారంగా వస్తున్నాడు, వాళ్ళమ్మ అయోధ్యలో ఉండనీయలేదు, ఇతడు అడవిలో కూడా ఉండనీయడేమో అని శంకించినప్పుడు భరతుని యొక్క సౌశీల్యాన్ని సమర్థించినటువంటి వాడు రాముడు. భరతుడి సంగతి మనకు తెలియదా? అతడు ఏనాడు మన ఎడ గౌరవభావంతో ఉన్నవాడే, అందువల్ల అతనికి రాజ్యాపేక్ష లేదు అని చెప్పి భరతుని యొక్క సౌశీల్యాన్ని అక్కడ వివరించినవాడు రాముడు. అలాగే వనవాస సమయంలో ఒక సందర్భంలో తెల్లవారుజామున గోదావరి స్నానం చేసి వస్తూ మరి లక్ష్మణుడు భరతుడిని ఏదో అనబోతే అట్లా అననీయలేదు. అంతటి సౌశీల్యం, భరతుని యొక్క భక్తిభావాన్ని అర్థం చేసుకున్నవాడు రాముడు. వాళ్ళ యొక్క ఇద్దరి యొక్క సౌజన్యం, వాళ్ళిద్దరి యొక్క సోదర భావం లోకానికి ఆదర్శము. అటువంటి దాన్ని చక్కగా వివరించి మునిభావ రహస్య వివరణం చేసినటువంటి రాఘవనారాయణ శాస్త్రి గారు, భక్తి భరతుడు భరతుడు అని వదిలేశాడు వాల్మీకి. ఆ చరిత్రలో మనం తెలుసుకోమన్నాడు. ఇక్కడ ఈ సన్నివేశాన్ని కల్పించింది సాక్షాత్తు అన్నగారు రామచంద్రుడు. ఆయన విష్ణువే అనేటువంటి భక్తిభావం కలిగినటువంటి భరతుని యొక్క భావాన్ని మరి మనకి విశదపరిచినటువంటి వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి రామకథామృతం యొక్క విజ్ఞాన సర్వస్వంగా మనకు అందించినటువంటి ఆ పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. స్వస్తి.